Namo Venkatesaya. Mimmalni entagano alaristunna Subhodayam karyakramaniki swagatam. మన సనాతన ధర్మంలో ఋషులు అందించిన వాక్యాలు మన జీవనానికి ప్రమాణాలుగా ఉపకరిస్తాయి. ఈ వాక్యాలను తెలుసుకుని ఆచరించడం మనందరి కర్తవ్యం. ఈనాటి ఋషి వాక్యంలో ఋషులు మనకు అందించిన చక్కని విషయాలను తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. అన్నమయ్య కీర్తనలు వెంకటపతికి అర్చించినటువంటి కుసుమాలు అని వర్ణించుకున్నాం. అంటే ప్రతి కీర్తనకు అర్చనగా రచించాడు, అంతేగాని అది ఒక సాహిత్యమని కవిత్వమని అని భావించలేదు. వెంకటపతికి సమర్పించినటువంటి ఒక నివేదనగానే భావన చేశాడు. అందుకే సంకీర్తన యజ్ఞమని దీక్ష వహించి ఒక పద్ధతిగా సంప్రదాయ ధోరణిలో తను అలంకరించుకుని ఆ సంగీత వాద్య పరికరాన్ని మీటుతూ గానం చేసేవాడు ఆయన. అందుకే సంకీర్తన భాండారంపై ఆనాడు శిల్పించిన విగ్రహం కూడా ఒక పరికరాన్ని పట్టుకుని, సంగీత పరికరాన్ని పట్టుకుని ఆలపిస్తున్నట్టే కనబడుతుంది. అంటే అన్నమయ్య పాడి వినిపించాడు, రాసి కాదు. అందుకే అన్నమయ్యకి సంపూర్ణ సంగీత జ్ఞానం ఉంది అని తెలియడానికి ఆ విగ్రహమే మనకు తాత్కారణం. ఒక సంకీర్తన యజ్ఞం అని నిర్వహిస్తూ ప్రతిరోజు పాడి స్వామికి వినిపించేవాడు. ఆ పాటలు నీ పాదాలకు చేసిన పూజలయ్యా దాచుకో అంటున్నాడు. దాచుకో నీ పాదాలకు తగనే చేసిన పూజలివి, తగనే చేసిన పూజలివి అంటే తగిన విధంగా నేను చేసిన పూజలివి. ఈ పాటలు ఎలాంటివంటే పూచి నీ కీరితి రూపు పుష్పములివి అయ్యా అన్నాడు. లేదా నీ కీరితి రూప పుష్పములివి అయ్యా అని కూడా అనవచ్చు. కీరితి రూపు చాలా అందమైన మాట. ఒక్కొక్క పుష్పం కూడా నీ కీర్తి యొక్క రూపము అన్నాడు. అంటే ఒక్కొక్క కీర్తన ఎలాంటిది అంటే ఒక కుసుమం లాంటిది. ఒక కుసుమం ద్వారా ఒక సువాసన, ఒక సౌకుమారి ఎలా తెలియబడతాయో, ఒక్కొక్క కీర్తన ద్వారా భగవంతుని యొక్క కీర్తి అలా తెలియబడుతుంది. అంటే వెంకటపతి నారాయణుని యొక్క కీర్తినే ఆయన తన పాటల్లో చాటి చెప్పాడు. అందుకే ప్రతి పాట కూడా భగవంతుని యొక్క కీర్తి రూపమైనటువంటి కుసుమం. అసలు కీర్తన అనే దాన్ని ఎంత చక్కగా ఇమిట్ చేయడం ఇందులో. కీర్తించేదే కీర్తన, ఏవో మామూలు పాటల్లో కీర్తనలు అనకూడదు. భగవంతుని దేనిలో కీర్తిస్తామో దాన్ని కీర్తన అంటారు. అది సమ్యక్ సంపూర్ణంగా చేసినట్టయితే సంకీర్తన అవుతుంది ఇక్కడ. అందుకే ప్రతిదీ కూడా నీ కీర్తి రూప పుష్పము అనగానే ఇది సంకీర్తన అని చెప్పడాన్ని అంత అందంగా చెప్పాడు. ఒక్క సంకీర్తనే చాలు ఒద్దికై మమ్ము రక్షించగా తక్కినవి భండారాన దాచి ఉండని వెక్కసమగు నీ నామము వెల సులభము ఫలమధికము దిక్కై నన్నేలితివి ఇక నవి తీరని నా ధనమయ్యా అన్న. అసలు అన్నమయ్య సంపాదించుకున్న ధనము మన కోసం సంపాదించి పెట్టిన తరతరాల ఆస్తి ఏదయ్యా అంటే అద్భుతమైన సంకీర్తనలే. ఆ సంకీర్తనలు ఒక్కటి చాలు రక్షించడానికి. కనుక స్వామి చివరిగా నీ పాట పాడుతున్నాను, ఇది ఒక్కటి చాలు నన్ను రక్షించడానికి. ఇంతవరకు రచించిన మిగిలిన కీర్తనలన్నీ భాండారంలో దాచి ఉండని అంటే దాచిపెట్టాను అన్నారు. అంటే అన్నమాచార్య కాలానికే సంకీర్తన భాండారం నిర్మించబడింది, కీర్తనలు భద్రపరచబడ్డాయని తెలుస్తున్నది. వెక్కసమగు నీ నామము వెల సులభము ఫలమధికము. ఇక్కడ వెక్కసం అనే మాటకి ఆశ్చర్యం అని అర్థం తీసుకోవాలి. ఆశ్చర్యకరమైన నీ నామము ఎంత గొప్పది అంటే వెల సులభము ఫలమధికము. ఒక్కొక్క మాట ఎప్పుడు గుర్తుంచుకోవలసినటువంటి వాక్యం అండి. వెల సులభము ఫలమధికము అంటే భగవన్ నామం ఖర్చు పెట్టేయాల్సింది ఏమీ లేదు. సులభంగా ఎవరిందరైనా పలుకోవచ్చు, ఎవరైనా ఎక్కడైనా ఎలా అయినా అనవచ్చు. ఏం కష్టపడాలి, ఏం ఖర్చు పెట్టాలి, రామకృష్ణ అనుకున్నాం, ఏం ఖర్చు అయింది, ఏం కష్టమైంది. అది వెల సులభం అంటే పలకడం చాలా సులభం, అది అందిపుచ్చుకోవడం సులభం. అయితే పలకడం సులభం కానీ ఫలం ఎలాంటిదంటే ఎంతో కష్టపడితే కానీ దొరకని ఫలాలు సులభంగా అనే కీర్తన వల్ల ఆయన ఇస్తాడు, నామం వల్ల ఇస్తాడు. భగవన్ నామం అనుకున్న మహిమది. అందుకే భగవన్ నామం గొప్ప గొప్ప ఫలాల్ని ప్రసాదిస్తుంది. నిజానికి ఆ ఫలం లోకంలో సంపాదించాలని ఎంతో కష్టపడాలి, కానీ సులభంగా భగవన్ నామం అంటే అద్భుతమైన ఫలం తనంత తాను లభిస్తుంది. అందుకే వెల సులభము ఫలమధికము దిక్కైనన్నేలితివి కనవి తీరని నా ధనమయ్య. నువ్వు దిక్కైన రక్షిస్తున్నావు, తీరని నా ధనమేదయ్యా అంటే నీపై పాడిన కీర్తనలే. ఆ కీర్తనలలో నీ నామమే ఉంది. నీ నామం పలకడం చాలా సులభం, ఫలం మాత్రం అధికమయ్యా. అలాంటి నీ నామాలతో సమకూర్చినటువంటి ఆ కీర్తనలు అవే నా యొక్క తీరని ధనం. తీరని ధనం అంటే ఏనాటికి తరగని ఖర్చు కానటువంటి ధనం. అంటే ఎంత దాన్ని ఇస్తూ ఉన్నా అది పెరుగుతూనే ఉంటుంది, కానీ
తరిగిపోదు అటువంటి ధనమయ్యా. పైకి కీర్తనలన్నీ ఏదో నా గొప్పతో నువ్వు రచించినవి కావు, నువ్వు రాయించుకున్నవయ్యా. నా నాలికపై నుండి నానా సంకీర్తనలు పూని నాచే నిన్ను పొగడించితివి. వేనామాల వెన్నుడ వినుతించనెంతవాడ, కానిమ్మని నాకే పుణ్యము గట్టితి వింతేనయ్యా. తెలుగు పలుకుబడి ఎంత అందంగా ఉంటుందనేది ఈ చరణంలో మనకు కనబడుతుంటుంది. భగవంతుని మహిమ చేతని రచించగలను, రచించాను అని ప్రకటిస్తున్నాడు అనమాచార్య. అటువంటి మహానుభావునికి నమస్కరిస్తూ స్వస్తి. ఇప్పుడు మనం వైశాఖ మాసంలో ఉన్నాం కనుక ఈ మాస వైశిష్టాన్ని ఈ రోజు కొంత తెలుసుకుందాం. తత్రైవ గంగా యమునా చ వేణి గోదావరి సింధు సరస్వతి చ సర్వాణి తీర్థాని వసంతి తత్ర యత్రాచ్యుతోదార కథా ప్రసంగః. పవిత్రమైనటువంటి వైశాఖ మాసంలో శ్రీ మహావిష్ణువుని మనం కీర్తించుకునేటువంటి వేళ, పఠించుకోదగినటువంటి శ్లోకాల్లో ఇది ఒకటి. అక్కడ చెప్పబడినటువంటి విధంగా ఎత్ర అచ్యుత ఉదార కథా ప్రసంగ, అలాగే పాఠాంతరం ఎత్ర అచ్యుతానంత కథా ప్రసంగ అని. శ్రీ మహావిష్ణువు అచ్యుతుడాయన, అనంతుడాయన, ఆయన యొక్క ఉదారమైనటువంటి కథాప్రసంగములు ఎక్కడ ప్రతినిత్యం కూడా చెప్పుకోబడుతూ ఉంటాయో, ఎవరి యొక్క చర్చలు ఆ శ్రీ మహావిష్ణువు యొక్క దివ్యమైనటువంటి కథలు చక్కగా విషయమై సంచరిస్తూ ఉంటాయో అటువంటి చోట్ల తత్రైవ గంగా, పవిత్రమైన శ్రీ మహావిష్ణు నామస్మరణం జరిగేటువంటి చోట గంగానదిలో మనం స్నానం చేస్తే ఏ పుణ్యాన్ని మనం పొందుతామో అటువంటి పుణ్యాన్ని మనం శ్రీహరి యొక్క నామాన్ని ఒక్కసారి స్మరిస్తే పొందుతామట. కేవలం గంగ ఒక్కటే కాదు, గంగ, యమున, వేణి అంటే కృష్ణవేణి, కృష్ణానది, గోదావరి, సింధునది, సరస్వతి, సప్తనదుల్లో ఇంచుమించుగా ఈ ఆరు నదుల యొక్క అతి పవిత్రమైనటువంటి ప్రభావం ఏదైతే ఉన్నదో ఆ ప్రభావాన్ని అంతటినీ కేవలం శ్రీ మహావిష్ణు యొక్క దివ్యమైనటువంటి అచ్యుతనామాన్ని కానీ అనంతనామాన్ని కానీ మనం ఒక్కసారి స్మరించినట్లయితే అంత ప్రభావాన్ని, అంతటి మహాత్మ్యాన్ని మనం పొందగలుగుతాం అన్నమాట. కనుక సర్వాణి తీర్థాని వసంతి తత్ర, కేవలం ఈ దివ్యమైనటువంటి నదులు మాత్రమే కాదు, అన్ని తీర్థములు, తీర్థం అంటే అతి పవిత్రమైనటువంటి జలస్థానం, జంగమమైనటువంటి చక్కటి దివ్యమైన వేద పురుషుడు కూడా అంటే వేదాన్ని అధ్యయనం చేసినటువంటి మహానుభావుడు కూడా తీర్థంతో సమానంట. అలాగే తీర్థం అంటే భౌతికమైనటువంటి పుణ్యక్షేత్రం, ఇలాగా అనేక రకాలైనటువంటి అర్థాలు తీర్థశబ్దానికి ఉన్నాయి. కనుక అటువంటి మహత్తరమైనటువంటి తీర్థం అవుతుంది ఎత్ర అచ్యుత ఉదార ప్రసంగ. అచ్యుతుని యొక్క ఉదారమైనటువంటి ప్రసంగం ఎక్కడ జరుగుతుందో అక్కడ ఇటువంటి మహాత్మ్యం ఉంటుంది అని చెప్తారు. కనుక మనం వైశాఖ మాసంలో చదువుకోదగినటువంటి శ్లోకాల్లో ఇది ఒకటి. వైశాఖ మాసంలో ప్రతి తిథిలో ఏదో ఒక విశిష్టత దాగి ఉంది. ఈరోజు తిథిలో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. ఈరోజు May 28th, చాంద్రమాన శ్రీ వికారినామ సంవత్సర ఉత్తరాయణ వసంత ఋతువులో వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో నవమీ తిథి పూర్వభాద్ర నక్షత్రం మంగళవారం. ఇక్కడ మనకు కొన్ని విశేషాలున్నాయి. తిథి నవమి కనుక మనం దుర్గాంబిక ఉపాసన చేసుకోవచ్చు. అలాగే మనకు రోజు మంగళవారం కనుక కుజ సంబంధమైనటువంటి స్తోత్రాదుల్ని పఠించుకోవచ్చు. కుజ సంబంధమైనటువంటి చక్కటి ఈ కవచాదుల్ని మనం పఠించుకోవచ్చు, కుజ జపాన్ని చేసుక్కోవచ్చు. దీనివల్ల వాక్శుద్ధి కలుగుతుంది, కార్యసిద్ధి కలుగుతుంది, భూలాభం, ధాన్యలాభం మొదలైనటువంటి లాభాలని మనం పొందగలుగుతాం. ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాదులకు సంబంధించిన కొన్ని విశేషాలు.
ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.